ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆన్లైన్ పేమెంట్ తో మొదలైన ప్రేమ, లండన్ లో భర్త పిల్లలను వదిలేసి వచ్చిన మహిళ, ఇదో చిత్రమైన ప్రేమ కథ. టాక్సీ డ్రైవర్ ఉచ్చులో పడిన ఓ మహిళ సైబరాబాద్ పోలీసులను బెంబేలెత్తించింది. లండన్లో ఉన్న భర్తకు చిరాకు తెప్పించింది. గూగుల్ పేమెంట్ దీనంతటికీ కారణం కావడం గమనార్హం. హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలో 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కూతురుతో దంపతులు హాయిగా కాపురం చేసుకుంటున్నారు. భర్తకు లండన్లో ఉద్యోగం రావడంతో భార్య పిల్లలను హైదరాబాద్లోనే ఉంచి గత ఏడాది నవంబర్లో భర్త లండన్కు వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళ తల్లి చనిపోయింది. అస్థికలు కలపటానికి ఓ ట్యాక్సీని మాట్లాడుకుని వెళ్ళి వచ్చింది. ఆ ట్యాక్సీ డ్రైవర్కు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించింది. కథ ఇక్కడే మొదలైంది. ఆమె ఫోన్ నంబర్ను తీసుకున్న ఆ ట్యాక్సీ డ్రైవర్ తరచూ ఫోన్ చేసి ఆమెపై ప్రశంసలు కురిపించసాగాడు. అలా నెమ్మదిగా ఆమెపై ప్రేమ వల వేశాడు. అందులో ఆమె చిక్కుకుపోయింది. ఇదంతా గమనించిన అత్తమామలు లండన్లో ఉంటున్న కొడుకుకు కబురు అందించారు. వెంటనే భర్త అప్రమత్తమయ్యాడు. సెప్టెంబర్ 16వ తేదీన భార్య పిల్లలను లండన్కు రప్పించుకున్నాడు. అంతలోనే భర్త తల్లి చనిపోయింది. దాంతో భార్య పిల్లలను లండన్లోనే ఉంచి సెప్టెంబర్ 29న హైదరాబాద్కు వచ్చాడు. ఆ మరుసటి రోజున పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉండగా ఇప్పుడే వస్తానంటూ ఆ మహిళ ఇండియాకు వచ్చేసింది. గంటలు గడుస్తున్న అమ్మ ఇంటికి రాకపోయేసరికి పిల్లలు గాబరాపడ్డారు. అమ్మ కనిపించడం లేదంటూ ఇండియాలో ఉన్న తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. పాపం ఆ భర్త తల్లి కర్మకాండలను వదిలిపెట్టేసి లండన్కు పరుగుతీశాడు. అక్కడ భార్య గురించి ఆరా తీశాడు. ఆమె అక్టోబర్ 3వ తేదీన శంషాబాద్లోని మధురానగర్లో ఉన్నట్లు గుర్తించాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ట్రై చేస్తే ఒక్కసారి ఆమె ఫోన్ కనెక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ ఎవరో తన్ను కిడ్నాప్ చేశారంటూ చెప్తూ ఫోన్ కట్ చేసింది. ఆందోళనకు చెందిన భర్త తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఈమెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రాజేంద్రనగర్ శంషాబాద్ జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే తనను టాక్సీ డ్రైవర్ ట్రాప్ చేసి గోవాకు తీసుకువచ్చాడని, తనను కాపాడి తన భర్త దగ్గరకు చేర్చాలంటూ హైదరాబాద్లో ఉన్న ఆమె భర్త స్నేహితులకు చెప్పుకుని లైవ్ లొకేషన్ షేర్ చేసింది. ఈ ఫోన్ నంబర్ను వారు హైదరాబాద్ పోలీసులకు పంపించారు. సోమవారం ఉదయం అమన్గల్ ప్రాంతంలో టాక్సీ డ్రైవర్తో కలిసి ఆమె బస్సులో వస్తుండగా శంషాబాద్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకువెళ్ళి విచారించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. తాను అల్వాల్లో ఉన్న సమయంలోనే టాక్సీ డ్రైవర్ ట్రాప్ చేశాడని ఆ యువతి తెలిపింది. అతడికి చెప్పకుండా లండన్కు వెళ్ళానన్న కోపంతో ఉన్నాడని, నేను వెంటనే హైదరాబాద్కు రాకుంటే తన భర్తను చంపేస్తాడని, బెదిరించాడని, బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులకు చెప్పింది. తనను తన భర్త దగ్గరకు పంపించాలంటూ బతిమాలింది. సోమవారం రాత్రి ఆమెను లండన్కు పంపించారు. టాక్సీ డ్రైవర్ను విచారిస్తే తానేమీ ఆమెను బలవంతంగా తీసుకువెళ్లలేదని, ఆమె వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ నెల 5వ తేదీన తన పుట్టినరోజని, ఆమె ఇక్కడికి రమ్మంటే వచ్చిందని అన్నాడు. తానేమీ బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్ చెయ్యలేదని పోలీసులకు వివరించాడు. ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉందని భావించిన పోలీసులు ఆ టాక్సీ డ్రైవర్ను వదిలిపెట్టేశారట.